మనం ఏదన్నా ఊరు వెళ్ళాలంటే ఇన్ని కిలోమీటర్ల దూరం, ఇదివరకటి రోజుల్లో ఇన్ని మైళ్ళు అనేవాళ్ళు, ఇప్పుడు ఇన్ని కిలోమీటర్లు అంటారు. బట్ సముద్రాలలోకి వచ్చేప్పుడు నాటికన్ మైళ్ళు అంటారు. దీనికి సంబంధించి అసలు ఎందుకు ఈ మాట అంటారు అన్నటువంటి దాని మీద పార్సార్థి గారికి సంబంధించినటువంటి ఒక పోస్ట్ చూద్దాం. సముద్రం మీద ప్రయాణించే ఓడలు వేగాన్ని నాటికల్ మైల్స్ లేదా నాట్స్ వేగంతో ఎందుకు కొలుస్తారు, కిలోమీటర్లు లేదా మైల్స్లో ఎందుకు కొలవరు? ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి. మరి భూమి గుండ్రంగా ఉంటే భూమి మీద దూరాన్ని లేదా వేగాన్ని కిలోమీటర్లు లేదా మైళ్ళుగా ఎందుకు కొలుస్తున్నారు? నీటి మీద నాట్స్లో ఎందుకు కొలుస్తున్నారు? నీటి మీద ప్రయాణించే ఓడ కోణం యాంగిల్ నుంచి హారిజన్ క్షితిజం దూరాన్ని కొలుస్తారు. ఒకవేళ మీరు క్యాలిక్యులేటర్ కనుక ఉపయోగిస్తే మనకి మెట్రిక్ యూనిట్స్లో చూపిస్తుంది, కానీ పూర్వం క్యాలిక్యులేటర్స్ లేవు. అందుకనే ఒక ఆబ్జెక్ట్ నుండి ఓడ దూరాన్ని మెట్రిక్ యూనిట్స్లో కొలవలేకపోయారు. చాలా తేలికైన విధానం ఏంటంటే దూరాన్ని డిగ్రీల్లో కొలవటం. ఆ విధానం టెలిస్కోప్ ద్వారా కూడా వాడుకోవచ్చు. ఒక పూర్తి వృత్తం అంటే ఫుల్ సర్కిల్ 360 డిగ్రీస్ ఉంటుంది, అంటే ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు 180 డిగ్రీలు ఉంటుంది. ఈ డిగ్రీని అంటే ఒక్కో డిగ్రీని మళ్ళీ ఉపవిభాగాలుగా అంటే 60 ఆర్క్ నిమిషాలు విడగొడతారు. ఒక్కో ఆర్క్ మినిట్ అంటే ఆర్క్ అంటే వంపు, ఒక నాటికల్ మైల్ అని పిలుస్తారు. ఒక నాటికల్ మైల్ని నాట్ అని పిలుస్తారు. ఇది జస్ట్ ఓడ లేదా షిప్ ఒక నాటికల్ మైల్లో ఎంత కోణం అంటే యాంగిల్ మారింది, ఓడకి క్షితిజం మధ్య అనే హారిజన్ మధ్య అనే దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఎందుకంటే నాట్స్లో కొలవడం చాలా సులభం నీళ్ళ మీద ప్రయాణించే వాటికి. అదేవిధంగా షిప్ ప్రయాణించే వేగాన్ని నాట్స్తో కొలుస్తారు. ఇప్పుడు జీపీఎస్ వాడకంలోకి వచ్చిన నాట్స్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఒక ఓడకి ఇంకో ఓడకి మధ్య దూరంని నాట్స్తోనే కొలుస్తారు. ఒక కిలోమీటర్లలో కొలిస్తే ఇంకొకరు నాట్స్తో కొలిస్తే ప్రమాదాలు జరిగిపోతాయి కాబట్టి ఒక నాట్ అంటే 1.852 కేఎంపిహెచ్తో సమానం.